నారా లోకేష్ ఆయన గందరగోళం పాదయాత్రలో ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ లో నేను అంశం ఒకటి చెప్తా ఉన్నాను. దొంగ మోహన్ రెడ్డి అంటాడా, దొంగ మోహన్ అంటాడా, ఏం మాట్లాడుతా ఉన్నావు? జగన్ మోహన్ రెడ్డి గారి పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము, ఆ పేరు పెట్టుకున్నారు. మరి విష్ణుమూర్తి అవతారాన్ని దొంగ మోహన్ అని పిలుస్తావా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు పిలుస్తావు? అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? నోటికి కూడా తాళాలు వేయించాల్సిన అవసరం ఉందా? మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలుచుకుంటే యువత కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలు కానీ తలుచుకుంటే అసలు నువ్వు తిరగగలవా? నీ గందరగోళం పాదయాత్రలో నువ్వు తిరగగలవా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒకసారి నోరు అదుపులో పెట్టుకోమని ఈ పప్పు శుద్ధ లోకేష్కి చెప్తా ఉన్నా. నీక జనం రారు, నువ్వా డబ్బులు పెట్టి జనాన్ని వెనకాల తెప్పించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. వై నాట్ పులివేందులు అంటా ఉన్నాడు. అంటే పులివేందుల్లోనంట గెలుస్తారంట. ఎవరో తెలుగుదేశం. నువ్వు నీ తండ్రి తలకిందలు తపస్సు చేసినా కానీ, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి మీరు తపస్సు చేసినా కానీ, అలా పులివేందల్లో కనీస పక్షాన్ని మినిమం అంటే మినిమం నేను చెప్తా ఉన్నా 100,000 మెజారిటీతో గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మినిమం. అసలు నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాటలు, వై నాట్ పులివేందలు అంటా ఉన్నావు. ఫస్ట్ నువ్వు వై నాట్ 175 పోటీ చేయండి. గెలవడం మాట పక్కన పెట్టండి, ఫస్ట్ ముందర పోటీ చేయండి. వై నాట్ 175 కంటెస్టింగ్ అని చెప్పేసి మరి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అది లేదు, మనకు ఎవడో ఒకటి కావాలి కూడా. ఎవడో ఒకటి జాకీలు వేస్తే కానీ మన వాళ్ళు ఎగరు. అందులో నీ కొడుకు అసలు ఎగడు. ఫస్ట్ ఇప్పటిదాకా నీ రాష్ట్రంలో నీ యొక్క రాజకీయ ముఖచిత్రం చూస్తే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ లేకపోకుండా ఇప్పటిదాకా ఎలక్షన్కి వెళ్ళిన సందర్భం లేదు. ఒకే ఒక ఎలక్షన్ మొన్న 2019లో వెళ్ళావు. వెళ్ళిన తర్వాత నీ కెపాసిటీ ఏంటనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులకు కానీ ప్రజలందరికీ కూడా అర్థమైంది. అంటే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ అలయన్స్ లేకపోతే మనం అధికారంలోకి వచ్చేది అనేది ఒక కళ.